రాజమండ్రిలోని దహించ అగ్ని చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూటి రాజా ప్రముఖులు హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు వికలాంగులకు పేదవారికి తమ సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు సంఘ సభ్యులు హాజరయ్యారు. మా సోదరుడు రాజనగరం శాసనసభ్యులు రాజా గారికి, అలానే యువ నాయకులు మా రాజమండ్రి పార్లమెంట్ మెంబర్ భరత్రామ్ గారికి, వేదిక మీద ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రవిబాబు గారికి, అట్లానే మరో సోదరులు వరప్రసాద్ గారికి, నన్ను ఎంతో ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ థామస్ గారికి, మిస్టర్ థామస్ గారికి, ఆప్తులకు ఆత్మీయులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలండి. యాక్చువల్గా నేను విషెస్ చెప్పి కూర్చుందాం అనుకున్నాను, కానీ మా తమ్ముడు ఆల్రెడీ ముందుగా దాన్ని భయపెట్టడంతో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఈరోజు మీ అందరినీ కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో కలుసుకుని మీ సంతోషంలో మేము కూడా భాగస్థులం అయ్యే విధంగా మమ్మల్ని ఆహ్వానించిన పాస్టర్ థామస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మేము పొలిటికల్గా ఉన్నప్పుడు చాలా టైం అంతా కూడా ప్రజల కోసమే వెచ్చిస్తాము తప్ప మా పర్సనల్ ఇష్యూస్ కోసము అంత టైం ఇవ్వము. సో అలాంటి పరిస్థితిలో ఎంతో బిజీగా ఈ వ్యవహారాలతో ఉన్న మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించి మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశాన్ని మరి కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం కోవిడ్ వల్ల చేసుకోలేకపోయాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసుకున్నాము, ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఎప్పుడు క్రిస్మస్ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా పాస్టర్ థామస్ గారు నేను ఉండాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. నిజంగా మరి అంత పెద్ద దైవజనుల హృదయంలో మాకంటూ ఒక స్థానం ఉన్నందుకు నేను మరి ముఖ్యంగా మన సహోదరి కుమారాచార్య అల్పర్పణిస్తున్నారు మణితమ్మ గారికి. అలాగే ఈరోజు రాజమండ్రి పట్నం ఎంతో అందంగా కనపడుతుంది. దానికి కారణం మన ఎంపీ మార్గాన్ని పరత్తుగారు. సార్, ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్. ఈరోజు నాకు తెలివి వచ్చిన కాడి నుండి కొన్ని సంవత్సరాలు తమిళనాడులో ఉన్నాను, తర్వాత అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను, నేను ఈవెన్ కొన్ని దేశాలు కూడా వెళ్ళాను. కానీ ఇటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని జగన్ గారిని నేను ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. ఇది ఒక వంద అయితే అందరిలో ఆ జగన్ గారి యొక్క నేచర్ కనపడటం, వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లు కానీ మన సహోదరి వనిత గారులు కానీ, తర్వాత ఎంపీ గారిలో అచ్చం నేనైతే ఆయన ఫేస్బుక్ కూడా ఫాలో అవుతున్నప్పుడు అచ్చం ఆ జగన్ గారు ఒక పోలిక కనబడుతుందని చెప్పాలి. మంచిది చెడ్డలు చూసి ఒక అన్నలాగా మరి వ్యవహరించడం ఎంతో అద్భుతమైన కార్యం. ఈ రాజమండ్రికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం, మార్గాన్ని కలుపుతారు. అంతేకాదు, అలాగే
ఈరోజు జగన్ గారిలో ఉన్న తగ్గింపు కానీ ఆ మంచితనం కానీ అయితే జగన్ గారిలో ఉన్న విత్తనం ఈరోజు అందరు ఎమ్మెల్యేలోనూ అందరు క్యాబినెట్ మినిస్టర్లోనూ కనబడటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రం ఇంకా బాగుపడతాయని ఇంకా మేలు పొందుకుంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే క్రిస్మస్కి మనం వస్తే క్రిస్మస్ అంటే గివింగ్ అని అర్థం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చాడు. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణమే మనల్ని రక్షించింది, మనల్ని కాపాడుతుంది. మనము ఇతరులకు ఇవ్వాలి. ఇవ్వకపోతే క్రిస్మస్ అనే మాటకు అర్థమే లేదు. దేవుడు నమ్మడానికి స్తోత్రం. అందరికి నమస్కరించుకుంటూ ఈ రోజున దహించు అగ్ని ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ప్రతి ఒక్క జీవితాల్లో ఫైర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున చక్కటి కార్యక్రమం క్రిస్మస్ మంత్ అనగానే డిసెంబర్ అనగానే అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే చలి విపరీతంగా ఉంటుంది. మరి నేను ఢిల్లీ నుంచి నేరుగా ఇక్కడికే రావడం జరిగింది. మరి మార్నింగే మేము రోల్ ఓవర్ నెక్ టీషర్ట్ కూడా వేసుకున్నాం. ఇక్కడ కూర్చుంటే వేడి వస్తుంది. మరి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మన ప్లేస్ మన రాజమండ్రిలో ఈ యొక్క క్రిస్మస్ ఫంక్షన్స్కి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించిన థామస్ గారికి, వారి సతీమణి గారికి, మరి ముఖ్యంగా వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చక్కటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి అందరికీ కూడా నగదు రూపేణ అదే రకంగా కుట్టు మిషన్ లాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వీరిని చూసి ఇంకా కొంతమంది ఆదర్శంగా తీసుకుని పేద వర్గాల్ని ఏ రకంగా అయితే మన ముఖ్యమంత్రి గారు ఆదుకుని ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా మన రాష్ట్రంలోనే ఈ యొక్క కరోనా విపత్తు టైంలో కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ యొక్క క్రిస్మస్ దినం దగ్గర నుంచి దేవుడు మరింత శక్తిని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వనితమ్మ గారు మినిస్టర్ గారికి అందరికీ కూడా ఇవ్వాలని, అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలకి మరింత చేరువుగా కార్యక్రమాలు చేయాలని కూడా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అందరికీ. క్రిస్మస్ శుభాకాంక్షలు. పవిత్ర క్రిస్మస్ మాసంలో మీ అందరితో పాటు ఈ పండగ సమయంలో కాసేపు మీతో పాటు గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి థామస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థామస్ గారు రాజమండ్రి నగరం మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో దేవుడికి సేవలు అందిస్తూ వాటితో మాత్రమే సరిపెట్టుకోకుండా మరి మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కోవిడ్ సమయంలో నిజంగా ఆయన అందించినటువంటి సేవలు ఇప్పుడు కూడా ఎవరు మరవలేనటువంటి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ కానీ లేక ఇతర కోవిడ్ సమయంలో అవసరమైనటువంటి వాటి వస్తువుల్ని అచ్చిపెట్టడం కానీ